మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం కరకరలాడే కురుకురి అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చండి అందరికీ ఇష్టమే ఉంటుంది దీన్ని తినటానికి ఎంతోమంది ఇష్టపడుతుంటారు ఇక చిన్న పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకోండి వాళ్ళు ఆ ప్యాకెట్లో ఉన్న దుమ్మును కూడా బదిలిపెట్టారు అయితే అచ్చం ఇలాగే ఓ పెళ్ళైన మహిళకు కూడా కురుకురే అంటే ఎంతో ఇష్టం రోజుకు ఎన్నో ప్యాకెట్లను ఖాళీ చేసేసేది ఇక రోజు భర్త కురుకురే ప్యాకెట్లు తేవటం ఆమె తినటం చేసేది అనేది చాలా కాలంగా జరుగుతూ వస్తోంది కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం భర్త భార్యకు కురుకురే ప్యాకెట్ తేవటం మానేశాడు ఇక అంతే భార్యకు చిర్రెత్తుకొచ్చింది నీతో నేను ఉండను ఉండలేను అంటూ తెగేసి చెప్పి విడాకులు కావాలని ఏకంగా కోర్టుమెట్లెక్కింది వినటానికి కాస్త కామెడీగానే ఉన్నా ఇది మాత్రం నిజం తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ఇంతకు ఈ ఇల్లాలు భర్తతో విడాకులు తీసుకుందా ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం వయసు పెరిగినా కూడా కొందరి ఆలోచనల్లో ఏమాత్రం మార్పు కనిపించదు నలుగురు ఏమనుకుంటారో అనేది అస్సలు పట్టించుకోరు అనుకున్నది చేశామా నచ్చింది తిన్నామా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు ఇదిగో ఈ మహిళ కూడా అచ్చం ఇలాగే ఆలోచించింది ఇన్నాళ్ళు ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన కురుకురే ప్యాకెట్ సడన్ గా తీసుకురానని భర్త బల్లగుద్ది చెప్పడంతో ఆమె తట్టుకోలేకపోయింది కుమిలి కుమిలి ఏడ్చింది తన ఇష్టాన్ని మాత్రం అస్సలు చంపుకోలేకపోయింది ఇక ఇలాంటి మొగుడు నాకు అవసరమా అనుకుందో ఏమో గాని విడాకులు కావాలంటూ భర్తను కోరింది ఈ ఘటన ఎక్కడ జరిగిందనే कदा मीट आउट విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ ఆగ్రా షాగంజ్ ప్రాంతంలో ఓ భార్యభర్తలు నివాసం ఉంటున్నారు వీరికి గతేడాది వివాహం జరిగింది పెళ్లైన కొంతకాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు అయితే భార్యకు కురుకురే తినటం ఇష్టం ఉండడంతో ఆమె ఇష్టాన్ని గౌరవించి కాదనకుండా రోజు తీసుకొచ్చేవాడు కానీ కొన్ని రోజుల నుంచి భర్త కురుకురే ప్యాకెట్ తీసుకురావటం మానేశాడు ఇక నుంచి తీసుకురానంటూ తెగేసి చెప్పాడు ఇదే విషయంపై భార్య భర్తలు గత కొంతకాలం నుంచి గొడవ పడుతూనే ఉన్నారు దీంతో భర్తతో ఉండలే ఈ మహిళ గత రెండు నెలల నుంచి పుట్టింట్లోనే ఉంటోంది ఇక ఇటీవల ఈ మహిళ సంచలన నిర్ణయం తీసుకుంది కురుకురే తీసుకురాని మొగుడు నాకు అవసరమా అనుకుందో ఏమో కానీ భర్తతో నాకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కడం విశేషం ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది నచ్చలేదని సంసారానికి పనికిరాడని వేధిస్తున్నాడంటూ చాలా రకరకాల కారణాలు చూపి చాలా మంది విడాకులు తీసుకుంటుంటారు కానీ ఈ మహిళ మాత్రం కేవలం కురుకురే తీసుకురాలేదని భర్తను విడాకులు కోరటం అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది చూసారుగా భర్త కురుకురే తీసుకురాలేదని విడాకులు కోరిన ఈ ఇల్లాల తీరుపై మీరేమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి